ಮೃತ್ಯುಂಜಯಾಯ ರುದ್ರಾಯ ನೀಲಕಂಠಾಯ ಸಂಭವೇ ಅಮೃತೇಶಾಯ ಸರ್ವಾಯ ಮಹಾದೇವಾಯ ತೇ ನಮಃ. ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೆ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮಸ್ತುತೆ. ಈಟಿವಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಕನುಮ ಶುಭಾಕಾಂಕ್ಷಲು. ನೇಟಿ ಕಾಲಮಾನ ವಿಶೇಷಾಲನ್ನು ಗಮನಿದ್ದಾಂ. ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ ಚಾಂದ್ರಮಾನ ಕರುಣಾಮ ಸಂವತ್ಸರಂ ಉತ್ತರಾಯಣ ಹೇಮಂತ್ರದು ಪುಷ್ಯಮಾಸಂ ಕೃಷ್ಣಪಕ್ಷಂ ಸೋಮವಾರ. ಸೂರ್ಯೋದಯಂ 6:53, ಸೂರ್ಯಾಸ್ತಮಯಂ 5:57. ತಿಥಿ ಅಷ್ಟಮಿ ರಾತ್ರಿ 1:36 ವರೆಗೆ. ನಕ್ಷತ್ರಂ ಚಿತ್ತ ರಾತ್ರಿ 11:12 ವರೆಗೆ. ವರ್ಜಂ ಉದಯಂ 8:05 నుంచి 9:36 వరకు. మరల రాత్రి 4:29 నుంచి 5:59 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:31 వరకు. మరల మధ్యాహ్నం 2:59 నుంచి 3:43 వరకు. రాహుకాలం రాత్రి 5:09 నుంచి 6:40 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు. నేటి విశేషం సంక్రాంతి మరునాడు కనుమ పండగ ఉంటుంది. ఈరోజు గారులు వండి నివేదన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు త్రిశ్రోష్టకలు అనే పేరుతో అష్టకలు ఉన్నాయన్నమాట. అంటే పితృదేవతారాధనకు ఉత్తమమైనటువంటి దివసాలు. ఆ విధంగా పితృదేవతలను ఆరాధించడం వలన మన పిల్లలు మన మాట వింటారు, అంతేకాదు అభివృద్ధి చెందుతారు కూడా. ఆ కారణంగా ఉత్తమ పౌరులను మనం సమాజానికి అందించడం కోసం పితృదేవతారాధన చేయాలి. అదేవిధంగా ఈరోజు అనఘాష్టమి కూడా ఉంది. అనఘాష్టమి రోజున అనఘాదేవి దత్తాత్రేయుడు వారిని పూజించడం ద్వారా మనం పాపాలను తొలగించుకొని ఆనందాన్ని మోక్షాన్ని సాధించవచ్చు. లౌకికమైనటువంటి ఏ విజయాలు అయితే ఉన్నాయో అవి మోక్షానికి ఆటంకాలు కాకూడదు. అలా మంచికి ఉపయోగపడాలి అంటే భౌతికమైన సంపదలు కూడా దైవారాధన ద్వారా సమకూర్చుకున్నవే కావడం మంచిది. నేటి ఆణిముత్యం మాట ఇవ్వడానికి తొందరపడకూడదు, ఇచ్చిన మాట నెరవేర్చడానికి వెనుకాడకూడదు.